Hi guys, welcome back to Surya Udente. So, this software testing in Telugu. So, last part lo meer chusindi entante, what is the difference between product versus project? And today concept lo meer chustu unnadi entante, what is the difference between error, defect, bug and failure? So, chala mandi daggara unna concern entante, so daniki separate meaning ledu. Oka software lo edaina tappu unte danni manam error ayina anochu, బగ్ అయినా అనొచ్చు, ఫెయిల్యూర్ అయినా అనొచ్చు, డిఫెక్ట్ అయినా అనొచ్చు. ఎస్, మీరు అనుకుంటున్నది కరెక్టే, బట్ ఒకే డెఫినేషన్కి ఫోర్ నేమ్స్ ఎందుకున్నాయని ఎప్పుడైనా ఆలోచించినారా? సో ఫోర్ నేమ్స్ ఎందుకున్నాయంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో మనం కాల్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ అంటే ఆ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ను బట్టి. సో ఫస్ట్ థింగ్, ఈ ఫోర్ టెర్మినాలజీస్లో ఫస్ట్ టర్మ్ వచ్చి మనకి ఎర్రర్ అనే టర్మ్ ఉంది. ఎర్రర్ అంటే ఏంటి? సో డెఫినేషన్ ఒకసారి చూడండి. In developing environment, if developer make any code level mistakes, is known as error. So, ఒక అప్లికేషన్ టెస్టింగ్ దగ్గరికి రావాలంటే ఫస్ట్ దానికి కోడింగ్ జరగాలి. సో కోడింగ్ జరిగేటప్పుడు ఏవైనా డెవలపర్ సింటాక్స్ మిస్టేక్ కానీ, సో ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్సెస్ కానీ చేస్తే, లైక్ క్యాపిటల్ లెటర్ దగ్గర స్మాల్ లెటర్ రాయడం, అండ్ ఓపెన్ చేసిన బ్రేస్ని క్లోజ్ చేయకపోవడం, అండ్ లైన్ అయిపోయిన తర్వాత సెమీ కాలన్ పెట్టకపోవడం, సో ఇలాంటి సింటాక్సెస్ మిస్టేక్స్ని మనం ఏమంటామంటే ఎర్రర్స్ అని అంటాం. సో హ్యూమన్ మేడ్ మిస్టేక్స్ని ఎర్రర్స్ అని అంటాం. సో డెవలపర్ ఇక్కడ తను కోడ్ రాసేటప్పుడు తను చేసిన మిస్టేక్స్ని మనం ఏమంటాం? ఎర్రర్ అని అంటాం. సెకండ్ టర్మ్ వచ్చి మనకి డిఫెక్ట్ అని ఉంది. సో మరి డిఫెక్ట్ అంటే ఏంటి? వన్స్ కోడింగ్ టైంలో డెవలపర్ అనే అతను ఎర్రర్స్ని ఫిక్స్ చేసుకోలేకపోతే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కు పంపిస్తాడు కోడింగ్ తర్వాత. ఇన్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ఇఫ్ టెస్టర్ ఫౌండ్ ఎనీ మిస్మ్యాచెస్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ యాక్చువల్. సో ఇప్పుడు టెస్టర్ ఏం చేస్తాడంటే, ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా ఇది వర్క్ అవుతుందా లేదని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ టెస్టింగ్ చేసే టైంలో ఏదైనా ఎక్స్పెక్టేషన్ని యాక్చువల్ మీట్ అవ్వకపోతే దాన్ని అతను డిఫెక్ట్గా టర్మ్ చేస్తాడు. ఓకే, సో మరి డిఫెక్ట్కే ఇంకొక పేరు ఏంటంటే బగ్. డిఫెక్ట్ బగ్ అనేవి సేమ్, బట్ టైం చేంజ్ అయ్యే కొద్దీ దానికి ఒక చిన్న డిఫరెన్స్ అనేది వచ్చింది. సో బగ్ అంటే ఏంటంటే, వన్స్ మీరు డిఫెక్ట్ కనిపెట్టిన తర్వాత దాన్ని డెవలపర్కి షేర్ చేస్తారు. ఇక్కడ ఇఫ్ ద డెవలపర్ యాక్సెప్ట్ ద డిఫెక్ట్, సో డెవలపర్ అవును నాది తప్పైంది తను ఒప్పుకుంటే దాన్ని మనం బగ్ అంటాం. ఎప్పుడు డిఫెక్ట్ని మనం డెవలపర్కి సెండ్ చేసిన తర్వాత డెవలపర్ నిజంగానే నాది తప్పు ఉందని ఒప్పుకుంటే దాన్ని ఏమంటాం మనం? బగ్ అని అంటాం. జస్ట్ వాట్ ఈజ్ ఎ నాట్ ఎ బగ్. సో ఒకవేళ డెవలపర్ కానీ యాక్సెప్ట్ చేయకుండా దాన్ని రిజెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? నాట్ ఏ బగ్ అని అంటాం. డెవలపర్ రిజెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? నాట్ ఏ బగ్ అని అంటాం. అండ్ ఫెయిల్యూర్, ఫైనల్గా ఫెయిల్యూర్ అంటే ఏంటి? సో బగ్ అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లోనే వస్తుంది, డెవలపర్ ఒప్పుకోవాలి. ఎర్రర్ డెవలపింగ్ ఎన్విరాన్మెంట్లో. ఫెయిల్యూర్ ఏంటంటే, ఇన్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఇఫ్ ఎండ్ యూజర్ ఫౌండ్ ఎనీ మిస్మ్యాచెస్. మార్కెట్లోకి అప్లికేషన్ని రిలీజ్ చేసిన తర్వాత మార్కెట్ యూజర్ ఏదైనా మిస్మ్యాచ్ని కనిపెడితే దాన్ని ఏమంటాం మనం? ఫెయిల్యూర్ అని అంటాం. అండ్ ఈ ఫోర్ ఇట్లో ఏది హై కాస్ట్ అంటే ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అనేది హై కాస్ట్? అసలు మనం టెస్టింగ్ చేసేదే ఫెయిల్యూర్ని తగ్గించడానికి. సో ఎందుకు తగ్గించాలి అని అంటే, మీకు ఎర్రర్ వచ్చిందనుకో, డెవలపర్ సార్ట్అవుట్ చేసుకుంటారు. ఒకవేళ తను సార్ట్అవుట్ చేసుకోకలేకపోతే టెస్టర్ దగ్గరకు వచ్చి డిఫెక్ట్గా కనపడుతుంది. ఒకవేళ ఈ డిఫెక్ట్ను ఫైండ్ చేయలేకపోతే మార్కెట్లోకి వచ్చి ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అనేది కస్టమరు తీసుకోలేడు ఒక 10 మెంబర్స్కి, అండ్ ఆ 10 మెంబర్స్ ఇంకొక 10 మెంబర్స్కి నెగిటివ్ ప్రాసెస్ అనేది, లైక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేస్తారు. కాబట్టి ఈ ఫెయిల్యూర్ తగ్గాలంటే మనం ఈ డిఫెక్ట్ని కనిపెట్టాలి. సో ఇది టోటల్ 4 కీవర్డ్స్కి ఉన్న డిఫరెన్స్. సో ఈ కాన్సెప్ట్లోనే మనం ఎర్రర్, డిఫెక్ట్, బగ్ అండ్ ఫెయిల్యూర్కి డిఫరెన్స్ అనేది తెలుసుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే గాయస్, ఇక్కడ చూడండి, ఎర్రర్ లీడ్స్ డిఫెక్ట్ ఆర్ బగ్. ఎర్రర్ ఏమైనా డెవలపర్ చేస్తే డిఫెక్ట్ బగ్స్ వస్తాయి. ఈ బగ్స్ డిఫెక్ట్ టెస్టర్ కనిపెట్టలేకపోతే డిఫెక్ట్ బగ్ లీడ్స్ ఫెయిల్. సో ఈ ఫెయిల్యూర్ తగ్గాలంటే మనం ఈ డిఫెక్ట్ అనేది కనిపెట్టాలి. ఈ డిఫెక్ట్లు రావద్దంటే డెవలపర్ ఎర్రర్స్ రాకుండా చూడాలి. ఎర్రర్ డెవలపర్ చేస్తే డిఫెక్ట్ టెస్టర్ కనిపెడితే, ఒకవేళ డిఫెక్ట్ టెస్టర్ కనిపెట్టలేకపోతే మనకు వచ్చేది ఏంటి?
ఫెయిల్యూర్. సో మనం త్రూఅవుట్ టెస్టింగ్ లో ఈ ఫెయిల్యూర్ ని తగ్గించడానికి టెస్టింగ్ అనేది చేస్తాం. ఓకే గైస్, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్రర్, డిఫెక్ట్, బగ్ అండ్ ఫెయిల్యూర్. అండ్ గైస్, సో మీరు చాలా మంది ఈ సిరీస్ ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అండ్ ఈ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండ్ మీరు ఇంకా లైక్ అండ్ షేర్ చేస్తే నాకు అది సపోర్టింగ్ గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, అండ్ కీప్ సపోర్ట్.